చదులేని శరణాగతి సౌదం. నేను చాలా సందర్భాల్లో చాలామందిని కలుస్తూ ఉంటాం కదా, నెల్లూరులో ఒక సాయి భక్తురాలు కలవడం జరిగింది. ఆవిడ చెప్పింది, మా ఆయన మంచి హోటల్ పెట్టి నష్టపోయాడండి, బాగా నష్టపోయాడు. నష్టపోయినటువంటి సమయంలో ఎవరి దగ్గరికైనా పనికి వెళ్తే, వంట పనికి వెళ్తే, సార్ మీరేం సార్ మీరు మాస్టర్ గొప్పోళ్ళు మీరు ఇక్కడ పనిచేయడం ఏంటని చెప్పి చాలామంది పని కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఆ రేంజ్లో బతికినటువంటి మనిషికి ఇవ్వలేదు. కానీ ఇప్పటికీ ఆయన పట్టు వదలకుండా తనే ఒక చిన్న హోటల్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉన్నాడు. బాబా ఎప్పటికైనా మళ్ళీ ఒక మంచి స్థితికే తీసుకెళ్తాడు. ఇది లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు నా చేతిలో పని ఉంది, వచ్చినటువంటి పనితోటి నేను ఈరోజు గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. బాబా నన్ను ఏ స్థితిలో పెట్టాడంటే, అతను చెప్తాడు నన్ను ఏ స్థితిలో పెట్టాడంటే, బాబాకు నేను ఇతరుల వద్ద పనిచేయడం ఇష్టం లేదు, నాకు వచ్చినటువంటి పనితోటి నన్నే గౌరవంగా బ్రతకమని బాబా దారి చూపెడుతున్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకుంటారు. ఈరోజు ఆ ధైర్యానికి కారణం ఎవరు? బాబానేగా. ఇట్లా అనేక మంది అద్భుతమైనటువంటి ధైర్యంతో ఈరోజు బాబా ఉన్నాడు. ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో నుంచైనా నేను బయటపడగలుగుతాను, అదేవిధంగా ఈ పరిస్థితుల్లో కూడా నేను ధైర్యంగా ఉండగలుగుతాను, పని చేసుకోగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం బాబా మనకిస్తాడు. ఎందుకు మనకు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా బాబా మనతో ఎందుకు తోడుగా ఉంటాడు? శ్యామారావు జయకర్తో ఒకసారి బాబా అంటారు, నువ్వు కూడబెట్టుకుందే నీదవుతుంది, కాబట్టి నువ్వు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ కూడబెట్టుకోవడం అనేటువంటిది మళ్ళీ డబ్బు కాదు, పుణ్యం. ఒకసారి శ్యామారావు జయకర్ ఒక మహమ్మదీయ స్త్రీకి 400 రూపాయలు అప్పుగా ఇస్తాడు. కొంతకాలం గడువు ఉంటుంది. అయితే ఆమె కుటుంబం పెద్దది, ఆ తర్వాత చాలా రకాలుగా మళ్ళీ అప్పులు అవుతాయి, ఇవ్వలేదు. కానీ శ్యామారావు జయకర్కు ఆ 400 రూపాయలు అవసరం ఉంటాయి. ఆ స్త్రీ పైన ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఆ స్త్రీ తిరిగి డబ్బు ఇవ్వదు. ఒకసారి మసీదులో కూర్చొని, అంటే ఇంకా తన పరిస్థితి కూడా ఆర్థిక పరిస్థితి కొంచెం క్షీణించిన తర్వాత, ఆ 400 రూపాయలు వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటుంటాడు. బాబా పిలిచి చెప్తాడు, జయకర్ మనకు ఆ దరిద్రపు డబ్బు వద్దు, ఎందుకు వదిలేసే అంటాడు. తర్వాత 2-3 నెలల తర్వాత తెలుస్తుంది, ఆ స్త్రీ ఇంకా చాలా చోట్ల విపరీతమైనటువంటి అప్పులు చేసి ఎవరికీ దొరకకుండా తిరుగుతుంది, చాలా కష్టాల్లో ఉంది, ఒంటరి మహిళ అని చెప్పి తెలిసరికి సరే పోనీలే అని చెప్పి ఆ రోజు బాబా చెప్పినటువంటి మాట నిజమే అని చెప్పి వదిలేస్తాడు. ఆ డబ్బు గురించి మర్చిపోతాడు. ఆ పుణ్యము అంటే ఆ డబ్బు ఆ స్త్రీకి ఇవ్వడం వల్ల కాస్త ఆ కుటుంబాన్ని కూరట కలిగి ఉంటుంది. ఆ అవసరం ఏంటది ఆ స్త్రీకి? బాబాగారు సమాధి చెందిన తర్వాత 1923లో జయకర్ కుమారు సురేంద్రకు విపరీతమైనటువంటి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఆ టైఫాయిడ్ జ్వరంలో పూర్తిగా బాడీ అంతా పీలగా అయిపోయి అసలు శక్తిని మొత్తం కోల్పోతాడు కుమారుడు. కోల్పోయినప్పుడు ఒకరోజు రాత్రి బాగా ఛాతి భాగం అంతా కూడా ఎగబోస్తూ ఆ శ్వాస ఎగశ్వాస వస్తూ ఉంటుంది. అనుకుంటాడు ఇంకా శ్యామారావు జయకర్ ఇక నా కొడుకు నాకు దక్కడు అని చెప్పి బాబా పటమున్నటువంటి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని గట్టిగా బాబా అని చెప్పి అరుస్తాడు. అరిచి బాబా పటం ముందు, బాబా నా కొడుకుని ఎలాగైనా రక్షించు, వాడు ఆ బాధను పడలేడు అని చెప్పి అడిగితే ఆ తండ్రి మళ్ళీ ఆ గదిలో నుంచి తిరిగి వచ్చేసరికి కొడుకు మామూలు శ్వాస తీసుకుంటూ నిద్రపోతూ ఉంటాడు. 2 రోజుల్లో పూర్తిగా నయమవుతుంది. అప్పుడు జయకర్ ఆలోచిస్తుంటాడు, బాబా చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. బాబా మహాసమాధి ఎప్పటికీ 5 సంవత్సరాలు. ఏదైతే నువ్వు సంపాదించుకుంటావో అదే నీకు పుణ్యమవుతుంది, అదే నీ ఖాతాలో ఉంటుంది అని చెప్పాడు. దాన్ని పదే పదే జయకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనం కూడా బాబా మనకు ఏదైనా ఇవ్వాలంటే, మన బిడ్డలను కూడా బాబా మంచిగా చూడాలంటే ఖచ్చితంగా మనము కొంత సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునేటువంటి పనిలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఎక్కడైనా సరే బాబా దగ్గర
100%. మనం ఎంతైతే పుణ్యాన్ని సంపాదించుకుంటామో అంత కృప బాబా నుంచి మనకు ఉంటుంది. బాబా అనేక సందర్భాల్లో చెప్తారు, మీ అందరికీ తెలుసు, అల్లా నాకు తీసుకునేదానికి మళ్ళీ ఇతరులకు తిరిగి ఇచ్చేదానికి అల్లా అనుమతి తప్పనిసరి. భగవంతుడి నిర్ణయం మేరకే అన్నీ జరుగుతాయి. అంటే విధి నిర్ణయాన్ని కాదని, విధిని కాదని బాబా కూడా ఏం చేయలేడు. మన అకౌంట్లో పుణ్యం అనేటువంటి నిల్వ ఉంటేనే బాబా మనకు సహాయం చేయగలుగుతాడు. నేను రోజు పాపకార్యాలే చేస్తూ ఉంటాను, ఆ కర్మల్నే నేను ఇంకా చేస్తూ ఉంటాను, అయినా సరే బాబా నా పట్ల కృప చూపాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి పని మాత్రం కాదు. కాబట్టి మనందరము బాబా దగ్గర ఏదన్నా అడగాలన్నప్పుడు, ఎందుకంటే శ్యామారావు జయకర్ తన అనుభవాల్లో రాసుకుంటాడు, బాబా ఎప్పుడు అనేవారట, నా మసీదు గోడలు బంగారంతో కట్టబడ్డాయి, బల్ల కొద్ది బంగారాన్ని కంచెలి తీసుకుపోవచ్చు కానీ అది తీసుకెళ్లేటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడు ఒక్కడు రాడే ఇక్కడికి అని. బాబా దగ్గర అంత అద్భుతం తరగనటువంటి సంపద ఉంది. ఆ సంపదను మనం తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు, ఆ సంపదను కనీసం తీసుకోవాలని కాదు చూడాలనేటువంటి తలంపు కూడా మనకు చాలామందికి రావట్లేదు. ఆ సంపద అంటే బాబా చేసినటువంటి బోధన, బాబా చెప్పినటువంటి మార్గము. ఏమి లేదు, మనిషి మనిషిగా బ్రతకమని చెప్పాడు. మనం బ్రతుకుతున్నంతకాలం ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మనం బ్రతికేటువంటి మార్గాన్ని, పందాను ఆయన ఎంపిక చేసుకోమన్నాడు. వెరీ సింపుల్ థింగ్స్ బాబా చెప్పినటువంటి, అటువంటి వాటిని మనం ఎంత మట్టుకు మనం అమలు పరుస్తున్నాం. ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా దగ్గరికి రాకముందు లేకపోతే వచ్చిన తర్వాత మనం సాధించింది సంపాదించింది అంతా కూడా ఆయన కృప వల్లనే మాత్రం అనేటువంటిది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకుంటే. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఎప్పుడు బాబాను గుర్తుపెట్టుకోమన్నారు, బాబాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, ఉద్యోగానికి పోతాం అక్కడ పని చేస్తూ ఉంటాం లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటాం ఇంకో ఊరికి పోతుంటాం. ఏమీ లేదు, వెరీ ఈజీ. ఉద్యోగానికి పోయి నువ్వు కుర్చీలో కూర్చొని సిస్టమ్ ఆన్ చేయగానే చాలామంది ఈరోజు వాల్పేపర్ పెట్టుకుంటారు బాబాని. వాల్పేపర్ పెట్టుకున్నా సరే ఏమవుతుందంటే మన మౌస్ ఫోల్డర్ల వైపే వెళ్తుంది. ఈరోజు చేయాల్సినటువంటి పని, ఒక్కసారి నువ్వు ఆ సీట్లో కూర్చున్న తర్వాత బాబా ఇది నీ కృప కదా, ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేస్తూ ఈరోజు నెల జీతం నేను తీసుకుంటున్నానంటే నువ్వు పెట్టిన భిక్షే కదా అని ఒక్కరోజు ప్రతిరోజు నీ పని ప్రారంభించే ముందు నువ్వు అనుకుంటావా అనుకుంటే బాబాను గుర్తుపెట్టుకున్నట్టే. సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు, ఆ కుర్చీ నుంచి లేచే ముందు, బాబా ఈరోజు నాకు తెలిసి తెలియక ఏ తప్పు నేను చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే దాన్ని సరిచేయి ఎందుకంటే ఇది నువ్వు ఇచ్చినటువంటిది కదా అని చెప్పి మనం అనుకోగలిగితే బాబాను గుర్తుపెట్టుకున్నట్టే కదా. అనుక్షణం ఎలా గుర్తుపెట్టుకోవాలి బాబాను అనేటువంటి దానికి చాలామందికి అది కష్టమైనటువంటి పని అవుతుంది. ఈరోజు ఇది వెరీ ఈజీ కదా, ఉదయాన్నే నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు, మళ్ళీ నీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, కొట్టు తెరిచినప్పుడు, కొట్టు మూసినప్పుడు, కొట్లో సమయం దొరికినప్పుడు, ఎప్పుడైనా బాబాను మనం గుర్తు చేసుకోవచ్చు. అంతెందుకు పిల్లల్ని తీసుకొని మంచి రిక్రియేషన్ సెంటర్కి వెళ్తాం, మంచి ఏదో హాయ్లాండ్ దానికో లేకపోతే రకరకాలైనటువంటి రిక్రియేషన్ సెంటర్స్ ఈరోజు ఉన్నాయి, వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ పోయి నీ బిడ్డ మొహంలో సంతోషం చూసి అనుకో, బాబా ఈరోజు నా బిడ్డకు ఈరోజు ఓ వాటర్ వరల్డ్కో ఇంకోటికో తీసుకొచ్చి చక్కగా ఆడిస్తున్నానే, అది కోరుకున్నటువంటిది ఇప్పించానే, అది కోరుకున్నటువంటి బట్టి ఇప్పించానే, అది నీ దయ కాదా బాబా, నువ్వు లేకపోతే నేను నా బిడ్డకు ఏం చేసేదాన్ని, ఏమి ఇప్పించేదాన్ని, ఇదంతా కూడా నీ భిక్ష కదే బాబా అనుకోలేమా, మరి బాబానిది గుర్తుపెట్టుకున్నట్టు కాదా. ఆ రోజు భక్తులందరూ శ్యామారావు జయకర్ కావచ్చు, దీక్షిత్ కావచ్చు, శ్యామా కావచ్చు, అనేక మంది ఎందుకు బాబాతో అంత అనుబంధాన్ని పెట్టుకొని ఉన్నారు. ఎంత గొప్ప అనుబంధాన్ని పెట్టుకొని ఉన్నారంటే, శ్యామతోటి జయకర్ వచ్చినప్పుడు బాబా మంచి తమాషా చేస్తుంటాడు. జయకరు బొమ్మ గీస్తా అని చెప్పి అడిగితే బాబా ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే శ్యామతోటి అడిగిస్తాడు. బాబా ఎట్లయినా ఒప్పుకో అంటే, అరే శ్యామ నేను పకీర్ను, నాకు గుడ్డలే చీకిపోయిన గుడ్డలు, నేను గీయించుకో, నా చిత్రపటం ఎవరు చూస్తారు చెప్పు, ఓ పని చెయ్యి, నువ్వు స్కూల్లో టీచరు బాగా చదువుకున్నటువంటి వాడు, నీ పటం గీయించుకో బాగుంటుంది అంటాడు. అంటే అవన్నీ కూడా వాళ్ళు అనుభవించి ఉన్నారు, బాబాతో మాట్లాడి బాబాతో సహచర్యం చేసి ఉన్నారు. కాబట్టి వారు బాబా మహాసమాధి తర్వాత కూడా
దీక్షిత్, తర్వాత శ్యామ, మహల్సాపతి వీళ్ళందరూ వారు తిరిగి మళ్ళీ సాయి సన్నిధికి చేరే వరకు అనుక్షణం బాబానే గుర్తుపెట్టుకుని ఉన్నారు. నిజంగా వాళ్ళ లైఫ్ స్పాన్స్ చాలా తక్కువ, 1918 నుంచి 30 లోపే అందరు చనిపోయిందంటే దాదాపు 15-18 సంవత్సరాల లోపే అందరు చనిపోయారు. కానీ వాళ్ళందరికంటే మనం అదృష్టవంతులు. బాబా మనకు ఏ 20 ఏళ్ల వయసులోనో 30 ఏళ్ల వయసులోనో పరిచయం అయితే దాదాపు ఒక 30-35-40 సంవత్సరాల పాటు బాబాను అంటుపెట్టుకుని ఉండగలుగుతున్నాం మనం. కాబట్టి బాబాను ఎప్పుడు అనుక్షణం గుర్తుపెట్టుకుందాం, ఆయన చేసేటువంటి మేలును ఎప్పుడు మరవకుండా ఉందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.